నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. నేను ఎక్కడో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది, యాసంగి పంట పైసలు పడతాయి అన్న. ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పినా? రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టిండు ఎలక్షన్ కమిషన్. హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు, దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు, నోటి కాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా? బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన? మీరు ఆపితే 3 తారీఖు దాకా ఆపుతారు. 3 తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్. 3 తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్లలో పడతాయి. బిడ్డ మీరు మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు. మాది రైతులతో ఓటు బంధం కాదు, మాది పేగు బంధం తెలంగాణ రైతులతో. వాస్తవానికి రైతు బంధు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అండి. 10 సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రాము, అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రోగ్రామ్ కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు సపరేట్గా మేము ప్లాన్ చేసి చేసినటువంటిది. దాని ఫస్ట్ టైం ఈసీ వద్దు అన్నప్పుడే మాకు ఎందుకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు నాపినారు. వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పటికీ 10 సీజన్స్లో 72,000 కోట్ల రైతు బంధును 65 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇవ్వడం జరిగింది. దాంతో రైతులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ వైపు ఉన్నారన్నటువంటి ఒక అభద్రతతో కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది. మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏమని అంటే ఇది మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పింది కాదు, సపరేట్ ప్రోగ్రామ్ అని. దాంతో రిలీఫ్ ఇచ్చినారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క రైతు వ్యతిరేకతను చాటుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయడానికి, రైతులను నోటికాడి బుక్కను గుంజుకోవడానికి మళ్ళీ కంప్లైంట్ చేసి రైతు బంధును ఆపడం జరిగింది. రైతు రుణమాఫీని కూడా ఆపడం జరిగింది. కొంతమందికి రుణమాఫీ, ఇంకొంతమందికి అయ్యే లోపలనే కాంగ్రెస్ పార్టీ ఆపింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని మళ్ళా ఒకసారి వాళ్ళు రుజువు చేసుకుంటా ఉన్నారు. రైతన్నలందరూ కూడా ఓటేసే ముందట ఖచ్చితంగా మన నోటికాడి బుక్కను గుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుర్తుపట్టి ఓటు ద్వారా జవాబు చెప్పి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందని కోరుతాం.